హాయ్ అండి, నేను ఈరోజు 1 ఇయర్ బేబీస్కి పాలాకుతో రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఈ పాలాకు అనేది మనం బేబీస్కి 10 మంత్స్ ముందర ఇంట్రడ్యూస్ చేయకూడదు, ఓన్లీ ఆఫ్టర్ 10 మంత్స్ అప్పుడే మనం బేబీకి పాలాకు అనేది పెట్టడం స్టార్ట్ చేయాలండి. అది కూడా 10 మంత్స్ వచ్చాక ఓన్లీ ఫ్యూ అమౌంట్స్తో పాలాకు స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి 10 మంత్స్ ముందర పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వదు పాలక్ అనేది. ఆఫ్టర్ 10 మంత్సే వాళ్ళకి కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట పాలకు. ఈ పాలకు వల్ల యూజెస్ ఏంటంటే, ఈ పాలకులో విటమిన్ ఏ అనేది ఉంటుందండి. అది పిల్లల ఐసైట్ గ్రో అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ ఐసైట్కి. అండ్ ఇందులో పొటాషియం లెవెల్స్ అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ మజిల్స్ కానీ బోన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా అవుతాయన్నమాట. సో ఈ విటమిన్ సి అనేది కూడా ఉంటుంది పాలాక్లో, స్పినాచ్లో. ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ అనేది. ఇందులో ఈ పాలాక్లో ఇది హై న్యూట్రిషియస్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ బేబీ స్కిన్కి కానీ బేబీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ పాలాకు. సో లేట్ ఎందుకు, చేసేద్దాం పాలాకు రైస్ ఎలా చేయాలి. ఫర్ 1 ఇయర్ బేబీస్కి నేను చూపిస్తానండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో బేబీ పౌడర్స్ గురించి ఒక చిన్న ఇన్ఫో ఇస్తాను, వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో ముందరగా నేను ఒక చిన్న కప్ పాలాకు బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా ముక్కల కింద చేత్తోనే అలా తుంపి పెట్టుకున్నాను. బాగా వాష్ చేయాలండి పాలాకు. ఇది నేను ఒక చిన్న కుక్కర్ తీసుకుని ఒక 1 స్పూన్ నెయ్యి ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసాను. మీకు కావలిస్తే మొత్తం ఒక 1 ఫుల్ స్పూన్ నెయ్యితో వేసి కుక్ చేసుకోవచ్చు. పోపు కోసం నార్మల్గా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు. కరివేపాకు రెబ్బలు అనేది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి. సో మనం నేతులు వేపుతుంటే ఆ స్మెల్ చాలా కమ్మగా ఉంటుంది. నేను అందుకు ఎక్కువ కరివేపాకు వేస్తాను. అండ్ పిల్లల ఐసైట్కి కూడా చాలా మంచిది కరివేపాకు. సో తర్వాత ఇవన్నీ వేపుకున్నాక నేను వాష్ చేసిన ఒక చిన్న కప్ పాలాకు అందులో వేసేసి మగ్గబెడుతున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గబెడితే చాలండి, ఆకు త్వరగా మగ్గిపోతుంది. హాయ్ పాప అలరి, నీ పిల్లకేది అక్కడ ఉందా? నీ పిల్లక పీకోకు పీకేసుకున్నావా? హాయ్ చెప్పు. ఓకే, హాయ్. ఎత్తుకోవాలా? నీకు కుక్ చేస్తున్నా కదా, ఎత్తుకోలేను. ఆకిలా మగ్గిపోయాక మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. మీ పిల్లలు ఎంత రైస్ తింటే అంత రైస్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న గుప్పిడి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం ఇందులో కావాల్సిన రైస్తో పాటు మనం ఏదైనా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ పప్పు అయినా వాడచ్చండి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మన ఇష్టం వచ్చిన పప్పు వేసుకోవచ్చు. నేను ఓన్లీ రైస్ ఒకటే వేస్తున్నాను ఇందులో. సో ఇందులో 1 ఇయర్ దాటింది కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 12 మంత్స్, 11 మంత్స్ అంటే సాల్ట్ యాడ్ చేయకండి. సో సాల్ట్ పసుపు వేసి నేను తగినంత వాటర్ యాడ్ చేస్తాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ అనుకోండి. మీకు కుక్ చేస్తుంటే తెలిసిపోతుంది ఎంత వాటర్ యాడ్ చేయాలో అనేది. నేను మీడియంలో పెట్టి 3 విజిల్స్ తెప్పిస్తున్నాను. సో ఓపెన్ చేసాక ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందండి. మీరు విజిల్స్, వాటర్ అనేది రెండు చూసుకుని పెట్టుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ పోస్తే ఒక 4-5 విజిల్స్ తెప్పించండి. ఆల్రెడీ నేను మీడియంలో పెట్టా కాబట్టి 3 విజిల్స్ తెప్పించాను. అదే మీరు హైలో కుక్ చేస్తే ఒక 5 విజిల్స్ తెప్పించి ఆఫ్ చేయొచ్చు. సో చూసారు కదా పాలాకు రైస్, ఇది నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ వీడియో ఎండింగ్లో నేను బేబీ టాల్కమ్ పౌడర్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఈ విషయం ఎక్కడో చదివి విన్న విషయం మీతో షేర్ చేస్తున్నాను. మనం ఇయర్స్ బేబీస్ కానీ మంత్స్ బేబీస్ కానీ స్నానం అయ్యాక మనం పౌడర్ పూస్తాం కదా పిల్లలకి. సో ఇది ఫిమేల్ బేబీస్కి, ముఖ్యంగా ఫిమేల్ బేబీస్కి మనం ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పౌడర్ రాస్తే వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో అది ఓన్లీ 1 or 2% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారండి. 1-3 సార్లు రాస్తే ఏం కాదు, కానీ తరచుగా కంటిన్యూస్గా రాస్తూ ఉంటే మేబీ 1 or 2% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఓవేరియన్ క్యాన్సర్స్ లాంటివి వచ్చేవి అని విన్నాను. ఎందుకంటే ఈ
టాల్కమ్ పౌడర్స్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంట ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి. సో మేబీ మనం మన మంచి కోసం అవాయిడ్ చేయడం బెస్ట్ అని నా సజెషన్. సో తరచుగా రాయకండి, ఒకటి రెండు మూడు సార్లు పర్లేదు, సో కంటిన్యూస్గా రాయడం అవాయిడ్ చేస్తే మంచిది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.